ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు చోలే భటూరే తయారు చేస్తాము. మొదట భటూరే తయారు చేసుకునే దానికి కావలసినవి ఒక కప్పు మైదా తీసుకోవాలి, 1-2 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్లు పెరుగు, 1 చిటికెడంత బేకింగ్ సోడా, రుచికి సరిపడే ఉప్పు, 3 స్పూన్లు సూజి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు మైదాని చెల్లడ పట్టాలి. చూడండి, ఇలా సోడా వేసి ఇప్పుడు ఇందులో పెరుగు, సూజి, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా పిండిని ఇలా కలపాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. పైన కొద్దిగా ఆయిల్ ఇలా వేయాలి, పోయాలి, ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 ప్లేట్ మూసి 3 గంటల సేపు రెస్ట్ ఇవ్వాలి. చోలే తయారు చేసేదానికి కావలసినవి శనగల్ని 5-6 గంటల సేపు నానబెట్టి ఉడికించి తీసుకోవాలి. 4 టమోటాలు, 2 లవంగాలు, చెక్క 2 పీసులు, యాలక్కులు 3, 1 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ ఆమ్చూర్, 1/2 స్పూన్ పసుపు, శనగలు కొన్ని, కారం పొడి, ధనియాల పొడి, ఆవాలు, తరువాతకి ఆయిల్, కరివేపాకు, రుచికి సరిపడే ఉప్పు, కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి గార్నిష్ కోసం, జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ, అల్లం కొంచెం. మిక్సీ జార్లో టమాటా వేయాలి, అల్లం, పచ్చిమిరపకాయ వేయాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇందులోనే శనగలు కూడా వేయాలి. వేసి పేస్ట్ చేసుకోవాలి నైస్గా. చూడండి, ఇలా ఇప్పుడు 1 కప్పులు ధనియాల పొడి, కారం పొడి, పసుపు వేసి కొద్దిగా నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రంగు అంటే కలర్ బాగా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు 1 బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, చెక్క, లవంగాలు, పలావాకు, సోంపు, జీలకర్ర, కరివేపాకు, యాలక్కులు వేసి ఇలా ఫ్రై చేయాలి. ఏది మనం కలిపెట్టినామో దాన్ని ఇందులో వేయాలి. కొద్దిగా నీళ్ళు వేయాలి, కొద్దిగా ఉడికించాలి, ఆయిల్ రావాలి. ఏది మనం పేస్ట్ చేసినామో టమోటా పేస్ట్ దాన్ని ఇందులో వేసి కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా ఎంత బాగా రెడీ అయిందో.
రుచికి సరిపడే ఉప్పు, ఆమ్చూర్ వేయాలి. ఎంత బాగా మసాలా రెడీ అయ్యింది. ఏది మనము ఉడికించి తీసుకున్నామో శనగలు, దాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు వేయాలి. ఇప్పుడు ప్లేట్ మోసి కొద్దిగా ఉడికించాలి 5 నిమిషాలు. చూడండి, 5 నిమిషాలు అయ్యింది, చోరే తయారవుతూ ఉంది. తయారయ్యింది. ఇప్పుడు తినే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు చూడండి, భటూరేకి పిండి రెడీ అయ్యింది. దీన్ని ఎక్కువగా పిసుకోకూడదు, ఇందులో వంటలు చేసుకోవాలి. పిండి వంటలు, పిండిలో క్రాక్స్ రాకూడదు, పగులు రాకూడదు, ఇలా నైస్గా రావాలి. ఇప్పుడు నేను తిక్కి చూపిస్తాను పిండిని. చూడండి, ఇలా తిక్కాలి. ఆయిల్ వేడయ్యింది, ఆయిల్లో వేస్తూ ఉన్నాను. ఎంత బాగా పొంగుతూ భటూర తయారయ్యింది. దీన్ని కూడా ఇలా తిప్పేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు తీసేయాలి. ఇంకోటి నేను చూపిస్తాను. చూడండి, ఇలా తిక్కాలి. ఆయిల్లో వేయాలి. వేసి రెండు వైపులు కూడా కాల్చాలి. చూడండి, ఎంత బాగా పొంగుతూ వస్తుంది. భటూర తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. చోలే భటూరే రెడీ.